సిటీ న్యూస్ ఛానల్ హక్కీ ఆవాజ్. పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్, పారడైజ్ ఫంక్షన్ ప్యాలెస్ మహబూబ్ నగర్. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి నే కహా కే క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కో డిగ్రీ కి తాలీమ్ నా రహనే కే బావజూద్ హుకుమత్ నే ఉన్హే గ్రూప్ వన్ కి ములాజిమత్ ఫరాహమ్ కర్నే కా ఫైసలా కియా హై. తెలంగాణ కానూన్ సాజ్ అసెంబ్లీ మే సర్కారీ ములాజిమతోం పర్ తకరారాత్ కే లియే హుకుమత్ కి జానిబ్ సే తయార్ కర్దా జాబ్ క్యాలెండర్ కా ఏలాన్ కే బాద్ ఖితాబ్ కర్తే హే చీఫ్ మినిస్టర్ నే కహా కే హుకుమత్ ఖేల్ కే మైదాన్ మే నుమాయా ముజాహరా కర్నే వాలేం కే లియే హౌసలా అఫ్జాయి కర్ రహీ హై. ఉన్హోనే క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ కి మిసాల్ పేష్ కర్తే హువే కహా కే హుకుమత్ నే సిరాజ్ కో గ్రూప్ వన్ కి ములాజిమత్ దేనే కా ఫైసలా కియా హై. గ్రూప్ వన్ కే ములాజిమత్ కే లియే డిగ్రీ కి తాలీమ్ హాసిల్ కర్నా జరూరీ హై ఔర్ మొహమ్మద్ సిరాజ్ కి తాలీమీ కాబిలియత్ ఇంటర్మీడియట్ హీ హై. ఉస్కే బావజూద్ హుకుమత్ నే సిరాజ్ కో ములాజిమత్ దేనే కే మామలే మే ఉన్హే డిగ్రీ సే ఇస్తిస్నా దియా హై. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సహాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ వన్ జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరీ మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అధ్యక్ష నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ వన్ డిఎస్పీ కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్ గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. బీసీసీఐతో మాట్లాడుతున్నాం. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో దాని పక్కల్నే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ, ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది. మీకు అందరు కూడా తెలుసు అధ్యక్ష, ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది. ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. తమరు అనుమతిస్తే ఒక ఆల్ పార్టీతోని ఒక కమిటీ వేయండి. రాబోయే శాసనసభ సమావేశాలు ఎప్పుడైనా భవిష్యత్తులో ఖచ్చితంగా శాసనసభ్యుల మధ్యలో కూడా క్రీడల పోటీలు, అదేవిధంగా కళాకారుల యొక్క నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించడం ద్వారా ఒక రోల్ మోడల్గా మనం ఉండొచ్చు.